ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కట రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక, ఉద్యోగ, వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాలు, వ్యాపార వ్యవహారాలు, వ్యాపార సంబంధమైన ఒప్పందాలు, ప్రభుత్వ సంబంధమైనటువంటి లీజులు, ప్రభుత్వ సంబంధమైనటువంటి అనుమతులు, ప్రభుత్వ సంబంధమైనటువంటి టెండర్లు, మద్యానికి సంబంధించినటువంటి టెండర్లు, ఇవన్నీ కూడా సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. అదే కోణంలో ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించి వాళ్ళకి మంచి అవకాశాలు కూడా కల్పిస్తారు. మీ అధికారాన్ని సద్వినియోగం చేస్తారు. చేతిలో ఉన్న అధికారం వల్ల 10 మందికి సహాయపడతారు. 4 మందికి అండగా ఉంటారు. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం, మద్యం వ్యాపారం, 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. గతంలోలాగా మద్యానికి సంబంధించిన వ్యాపారంలో ఆటుపోటు కలగటం, దానికి కొత్త బ్రేక్ రావటం సంప్రాప్తిస్తుంది. ఈ విషయంలో మీరు ధైర్యంగా ఉండి వేరే రకమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించడం చెప్పదగినటువంటి సూచన. ప్రతి విషయంలో కూడాను మనోధైర్యం ఉండాలి. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, మారుతుంటుంది. అందులో కూడా అప్పండౌన్స్ అనేవి ఉంటాయి. ఆ విషయాన్ని మీరు గ్రహించాలి. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ ఆచితూచి వ్యవహరిస్తారు. ఎక్కడ తప్పు జరగకుండా జాగ్రత్త పడతారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీ సరిహద్దులకి సహాయం చేసుకుంటూ వెళ్తారు. అది అపాత్రతనమా, సరి అయిన ధనమా అనేది పక్కన పెడితే అపాత్రతనమైన మీరు చేసేస్తారు. అవునయ్య, నా స్నేహితుడు పెద్దగా తెలివిగల వాడు కాదు, నేను కాకపోతే వాడికి ఎవరు సహాయం చేస్తారు? నువ్వు చెయ్యవు కదా, నీ ఇంటి సాయి కూడా రానివ్వు, మరి వాడు ఎక్కడికి పోవాలి? సావాలా? అక్కర్లా, నేనుండి ఆదుకుంటాను. స్నేహితుడు ఉన్నాను అందుకే. అంతేగాని ఇలాంటి వాటిల్లో మీరు నేరాలు ఎదగటం, లోపాలు ఎదగటం ఇట్లాంటి మానుకొని మీరు కూడా నా పద్ధతిని అవలంబించండి. అనవసరమైన విషయాల్ని, నేలపోయే వాటిని నెత్తికి రాసుకోకండి. స్నేహితుడిని సహాయం చేయటం తప్పేలా అవుతుంది. అదే కోణంలో అనేక రకాల విషయాల్ని పరిశీలించి పరిష్కరించి మంచి పేరు గడిస్తారు. కళా సాహిత్య రంగాల్లో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. మీడియా పరంగా మంచి ఫోకస్ లభిస్తుంది. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటారు. సంతాన సంబంధాల విషయాల్లో ఒక దిగులు, ఒక ఆలోచన మనసులో ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములు కథలతో ఖచ్చితంగా దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఐశ్వర్య నాగితోటి స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.